3x plus y equal to 3. Its y-intercept is 100. 2 comma 2 gunda pass ayi ee line ni perpendicular ga untundana ee line ax plus by ax plus by plus c is equal to 0 deeni perpendicular line em avutundi bx minus ay plus k is equal to 0 why product of these slopes is equal to minus 1 because the two lines are perpendicular to each other. If any two lines are perpendicular to each other, then product of these slopes is equal to minus 1. Anduvalla this slope minus a by b aite, slope b by a gaadu minus a by b aite, dan slope em avutundante b by a. Din slope minus a by b aite, perpendicular ga unde line slope kaadu tarigadi gurt maarchedi b by a. Endukani m1 m2 is equal to minus 1 minus a by b m2 is equal to minus 1 kada appudu m2 is equal to em avutundi b by a if the slope of a line 3 by 4 what is the slope of the perpendicular line ante minus 4 by 3 by 4 aithe dani perpendicular ga unde line slope minus 4 parallel aithe rendu equal aithe eppudaina oka line ni perpendicular line kavalante పర్పెండిక్యులర్ లైన్ కాల్ చిన్న పిల్లలు చెప్తారు అది దీని కోఎఫిషియంట్ 1 ఇక్కడికి x మైనస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0 ఈ 3 ని ఇక్కడ ఈ 1 ని ఇక్కడ మరి ఎల్పి ఎల్పి వల్ల ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏమన్నాడు 2 కామా 2 ఇస్ ఈక్వల్ టు 0 అయితే k ఈక్వల్ ఎంత అవుతుంది 2 మైనస్ 6 అయితే 4 అంతేనా x minus 3y plus 4 equal to 0 ఇప్పుడు ఏం అడిగాడు మరోసారి ఈ లైన్ కి ఏం చేశాను పర్పెండిక్యులర్ లైన్ కట్టాను నిన్నే రాజశేఖర్ గివెన్ లైన్ కి ఏం కట్టాను పర్పెండిక్యులర్ లైన్ కట్టాను ఎంత వచ్చింది x minus 3y plus 4 is equal to 0 ఇప్పుడు దీని y ఏం అడిగాడు y ఇంటర్సెప్ట్ అడిగాడు y ఇంటర్సెప్ట్ కావాలంటే put x is equal to 0 ఆన్ y యాక్సిస్ x is equal 0 కదా 0 పడేస్తే minus 3y is equal to minus 4 ఇంకా డీటెయిల్ చెప్పాలా 0 minus 3y plus 4 equal to 0 minus 3y equal to minus 4 y is equal to 4 by y intercept if you want x intercept x equal to y equal to 0 కదా అదేనా సరే q r s R vertices are a parallelogram, then A comma B is equal to. If the vertices are a parallelogram, I say A comma B are not. In a parallelogram, diagonals are bisecting each other. Parallelogram, I say, अभी चलने पर सुनिए. Diagonals bisecting each other. అంటే ఏసీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు బిడి మిడ్ పాయింట్ ఈ రెండు మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఈ రెండు మిడ్ పాయింట్ ఈక్వల్ చేసుకోవచ్చు మరి షార్ట్ గా చేయాలంటే ఈ రెండు యాడ్ చేసి దీన్ని మైనస్ చేయండి అదేనా బి ప్లస్ ఆర్ మైనస్ క్యూ ఈ రెండు వన్ ఫైవ్ ఎంత వన్ ఫైవ్ ఎంత చాలా సిక్స్ లో ఫోర్ పోతే 2 2 plus 7 ఎంత 9 లో 6 పోతే 2 కామా 3 థర్డ్ ఆప్షన్ అయితే సబ్జెక్ట్ లో చేయాలంటే BR మిడ్ పాయింట్ ఈ రెండు మిడ్ పాయింట్ ఈక్వల్ టు 1 ప్లస్ 5 బై 2 2 ప్లస్ 7 బై 2 అక్కడేం పెద్ద ఏం టెక్నిక్ ఏం కాదు ఇది ఇది పెద్ద విచిత్రమైన ప్రాబ్లం ఏం కాదు చిన్నది 10th క్లాస్ లో చేస్తారు 4 ప్లస్ a బై 2 కామా 6 ప్లస్ b బై 2 ఇది పెద్ద షార్ట్ కట్ అనుకుంటారు ఏ కామా బి ఓకే ఇప్పుడు చెప్పడానికి 2 2 క్యాన్సిల్
రెండు ఈక్వల్ చేస్తే సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఎయిట్, ఇక్కడ కూడా టూ టూ క్యాన్సిల్, నైన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు టూ, బి ఈక్వల్ టు టూ. ఇక్కడ ఏం చేశాను, సబ్జెక్ట్ ఏసి మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ పిక్యూఆర్ అన్నాడు కాబట్టి పి క్యూ ఆర్ ఇక సైన్ పెట్టి పేరు పెట్టు. పిక్యూ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ మిడ్ పాయింట్ ఇస్ పిక్యూనా పిక్యూ PR mid point is equal to QS. దాని బట్టి అది వచ్చేసి. అయితే ఎప్పుడైనా ఫోర్త్ వర్టెక్స్ కావాలంటే అదేనా వన్ టూ త్రీ యాడ్ చేసి మిడిల్ దాన్ని మైనస్ చేస్తే ఫోర్త్ వర్టెక్స్. ఏదైనా మధ్యలో ఎక్స్ వై ఏదైనా వచ్చినా కూడా అలాగే చేయచ్చు. ఓకే నోట్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉంది, ఐఐటీలో ఇచ్చాడు, అక్కడ కూడా ఇంపార్టెంటే ఇంటర్మీడియట్. కానీ ఇంటర్మీడియట్లో వేరే ఇక్కడ వేరే ఏ లైన్ హెల్ హ్యాస్ ఏ లైన్ ఎల్ హ్యాస్ ఇంటర్సెప్ట్ సి అండ్ బి ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఒక లైన్కి ఇంటర్సెప్ట్లు ఉన్నాయంట ఏబీలు. దెన్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ అండ్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్. ఇది ఆరిజిన్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ యాక్సిస్ ని రొటేట్ చేసాయంట థీటా యాంగిల్. అదేన ఫిక్సెడ్. ద సేమ్ లైన్ హ్యాస్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ. అయితే వాట్ ఈస్ ద కండిషన్ అన్నాడు. ఇక్కడ ఆరిజిన్ ఏం షిఫ్ట్ అవ్వలేదు, యాక్సిస్ మాత్రమే రొటేట్ అయ్యాయి. అయితే చూద్దాం, ఏ కామా బి ఇంటర్సెప్ట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్. అయితే న్యూ కోఆర్డినేట్ ఈక్వేషన్ ఏమైపోద్ది, వెన్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్, యాక్సిస్ గానే రొటేట్ చేసిన ఆర్గన్ షిఫ్ట్ చేసిన ఈక్వేషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ గా మారిపోతుంది. అయితే ఆ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్స్ ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఇస్ ఈక్వల్ టు వన్. ఇది న్యూ ఈక్వేషన్, అర్థమైన అర్థం కాలేదు, కొత్త యాక్సెస్ అర్థమైంది. ఇలా ఉన్న యాక్సెస్ ఏమైందంట ఇలా రొటేట్ అయిందంట, ఒక ఈక్వేషన్ అవుతుంది. అయితే దీనికి ఆరిజిన్ అలాగే ఉంది కాబట్టి ఆరిజిన్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ గానే ఉంది. ఆరిజిన్ షిఫ్ట్ అవ్వలేదు, యాక్సిస్ మాత్రమే మారాయి కాబట్టి. అయితే దీని ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ జీరో ప్లస్ జీరో మైనస్ వన్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, ఆ పాయింట్ అలా సబ్స్టిట్యూట్ చేసి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు వన్ బై ఏ హోల్ స్క్వేర్, y పక్కన ఎంత ఉంది వన్ బై బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్ జీరో బై పి జీరో బై క్యూ అంటే జీరో, జీరో ప్లస్ జీరో మైనస్ వన్ బై రూట్ ఆఫ్ వన్ బై పి స్క్వేర్ ప్లస్ వన్ బై చెప్పమ్మా వన్ బై పి హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై క్యూ హోల్ స్క్వేర్. ఏం చేశాను, ఆరిజిన్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అయితే సింప్లిఫై చేస్తే వన్ బై మాడ్యులస్ కాబట్టి డిస్టెన్స్ కాబట్టి వన్ బై రూట్ ఆఫ్ వన్ బై ఏ స్క్వేర్ వన్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై వన్ బై బి స్క్వేర్ వన్ బై స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ క్రాస్ మల్టిప్లై. స్క్వైరింగ్ ఆన్ బోత్ చేస్తే ఏమో అది రూట్ ఎగిరిపోతుంది, వన్ బై బి స్క్వేర్ ప్లస్ వన్ బై క్యూ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై బి స్క్వేర్. ఏది కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్.
ఆఫ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్, ఒక రాడ్ ఎల్ అంట, ఒక రాడ్ యొక్క లెంత్ ఎల్ అంట, మూవ్స్ ఆన్ టు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏదైనా రెండు లైన్లు పర్పెండిక్యులర్ గా ఉంటే దాని మీద మూవ్ అవుతుంది. ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద రాడ్ విచ్ డివైడ్స్ ఇట్ ఇన్ ద రేషియో 1:2 అన్నాడు. అయితే ఆ లైన్ ని ఆ రాడ్ ని 1:2 రేషియోలో డివైడ్ చేసే 1:2 రేషియోలో డివైడ్ చేసేటటువంటి పాయింట్ యొక్క లోకస్, లోకస్ అంటే కండిషన్, వి వాంట్ ఏ కండిషన్ విత్ ఏ పాయింట్ విచ్ ఇస్ ఆన్ లైన్. ఇప్పుడు చూడే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఎవరు ఉన్నారా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, దే ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ ద వై యాక్సిస్. వీటి మీద ఒక లైన్ ఉందంట, ఇగో ఇలా ఈ లైన్ ఈ లైన్ ఇలాగో మూవ్ అవుతూ ఉంటుంది అంటుంది, అలాగే పెరుగుతుంది. దిస్ ఈస్ ద లైన్, ఈ ఎండ్స్ మూవ్ అవుతున్నాయంట, అంటే జాతీయ కింద జరుగుతుంది, ఇది మీద నడితే పైకి జరుగుతుంది. దీని లెంత్ ఎంత మనకు తెలుసు, వదిలేదు. దీని మీద ఒక పాయింట్ కావాలి, ఒక పాయింట్ తీసుకున్నాడు ఎక్స్ కామా వై తీసుకున్నాను, దాంతో లోకస్ కావాలండి. ఎలాగ లెట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ బి ఎనీ పాయింట్, ఏం చేస్తాయి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అనుకున్నాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇస్ ఈక్వల్ టు 1, ద ఆరిజిన్ ఏ బి, ఎక్స్ బై ఏ వై బై బి. అయితే దేర్ ఫోర్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ కామా 0, ఎప్పుడైతే లైన్ ఈక్వేషన్ లో అనుకున్నావో బి ఇస్ ఈక్వల్ టు 0 కామా బి, ఓకేనా. Let px1, y1 be any point on the line. అయితే px1, y1 ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, బి ఎనీ పాయింట్ వన్ ఇస్ టు టూ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎవరు ఎక్స్ వన్ వై వన్, ఎవరిని, ఈ రెండిని. ఈ రెండుకి 1:2 రేషియోలో ఒక పాయింట్ కనుక్కోండి. ఈజీ మెథడ్ చెప్తాను, 2a 1:0:0 బై 1+2 3 కామా. ఎప్పుడైనా ఇంటర్నల్ పాయింట్ కట్టాలంటే చూడండి, ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, m1:m2 కానీ m2 కానీ, m2x1 m1x2 బై m1+m, ఇది పక్క ఇది పక్క, అలాగే m2y1 అలా చేయచ్చు. డివైడింగ్ పాయింట్ కాదు, మళ్ళీ ఇది ఇప్పుడు 2:0:0 1:BB బై 3 ఇస్ ఈక్వల్ టు x1, y1. మీకు ఇక్కడ అర్థం కాకపోతే m1x2+m2x1 బై m1 ప్లస్ m2 m1x2+m2x1 బై m1 ప్లస్ m2 వేసుకో. అయితే 2a/3 ఈజ్ ఈక్వల్ టు x1, a=3x1/3 2, ఇక్కడ b/3 ఈజ్ ఈక్వల్ టు y1, b=3y1. ఇక్కడ ఒక పైథాగరస్ థియరం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ a,0 కదా, ఇది 0,b, ab స్క్వేర్ ఈక్వల్ అంటే oa స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AB స్క్వేర్. OA అంటే లెంత్ x ఇంటర్సెప్ట్ A స్క్వేర్, OB అంటే B స్క్వేర్, AB యొక్క లెంత్ L అన్నాడు కాబట్టి L స్క్వేర్. A అంటే ఎలా వస్తుంది, 9x1² / 4, అదే 9y1² ఇస్ ఈక్వల్ టు L స్క్వేర్. 9 తో డివైడ్ చేస్తే x1² / 4 y1² / 9 అని క్యాన్సిల్ అయిపోతే x² / 9. దేర్ఫోర్ లోకస్ సీజ్, లోకస్ అంటే రాదు వన్ ఆఫ్ ది సేమ్. మళ్ళీ ఒకసారి లెట్ ఎక్స్ బై
ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఓకేనా లైన్ అనుకున్నా అయితే దేర్ఫోర్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ కామా 0 D is equal to 0, B. Because it cut it moves on the two perpendicular lines. Line it cuts x, x at A and B, therefore A equal B equal. Let P x1, y1 be any point on AB. If it divides, A ratio, if it divides, 1 is to 2 ratio. It divides even AB in the ratio 1 is to 2. 1 is to 2 ratio will divide this. Never x1, y1. I take 2x1. Then, here is 1. A. A comma 0. Then, B and the 0 comma B. Whatever 1 is to 2. 2A 1 into 0 by 3 comma 2 into 0 0 1 into B B by Z equal to X1 Y1 a point dividing point అంటే ఈ రెండుకి 1 is to 2 ratio ఈ రెండుకి 1 is to 2 ratio డివైడ్ చేసే పాయింట్ కట్టాను అది X1 Y1 ఏ It divides AB in the ratio 2 is 1 is to 2. 2 is to 1 marks of 3. I think A is 2A by 3 is equal to equal x1. I think A equal to 3x1 by 2. B by 3 is equal to y1. B is equal to 3y1. Okay na? Ikkada Pythagoras theorem. Pythagoras theorem endi? OA sum of the squares of the sides is equal to square of the hypotenuse. I think OA and double A gada. A square plus B square equal to AB square and double L square. A and double 9x1 square by 4 9y1 square is equal to L square. 9 to divide chay. 9 తో డివైడ్ చేస్తే వాడు చెప్పిన అలా ఉంది కదా x is 1 square by 4 plus y 1 square by 1 equal to l square by 9 ఇంకో అలా వాడు చెప్పొచ్చు 4 తో lcm కట్టే ఏమవుతుంది 9 x 1 square plus 36 y 1 square equal to 4 l square 4 తో మల్టిప్లై చేశారు అయితే ఇన్ లోకస్ ఇస్ 9 x square plus 36 y square equal to 4 l square ఇలా కూడా రాయొచ్చు ఆన్సర్ అలాగా అంటారు కానీ ఇచ్చిన ఆప్షన్ బట్టి వర్టిసిస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హలో ద వర్టిసిస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పై కామా మైనస్ 1 మైనస్ 2 కామా 3 ఈ ఫార్తో సెంట్రీ 0 కామా 0 దెన్ థర్డ్ వర్టెక్స్ ఇస్ మళ్ళా 3 పాయింట్స్ ఇస్తే ఆర్తో సెంటర్ కాడడం షార్ట్ కట్ అని నేర్చుకున్నాం మరిప్పుడు ఏమన్నాడు Two vertices of a triangle are given. Two vertices each are given. Here each are. Orthocentric are. He wants the third vertex. But orthocentric are done ki. Shortcut method de. My third vertex kada same process hai. Three points kada. Pi comma minus one. Minus two comma three. 0, 0. ఆర్తో సెంటర్ ఇక్కడ రాసిస్తాం. అయితే రెండో ఒక ఈక్వేషన్ కట్టండి. సారీ x ఇంటు ఇది ఏంటి ఇది 7 ప్లస్ y ఇంటు మైనస్ 4 0 ఇంటు 7 ప్లస్ 0 ఇంటు మైనస్ 7 x మైనస్ 4 y ఇస్ ఈక్వల్ టు 0 ఒక లైన్ ఈక్వేషన్ చాలు ఏ పాయింట్ అందులో సాటిస్ఫై అవుతుందో చూడండి
ఇది సాటిస్ఫై అవ్వదు, ఇది సాటిస్ఫై అవ్వదు, అది రెండు నెగిటివ్ అవుతుంది. అదైతే -28 + 28 ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. బై వెరిఫికేషన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఏ కదా, అర్థం కాదు. అయిపోయిందా ఆన్సర్? ఒకే అదేంటి సార్ రెండు లైన్లు కట్టి సాల్వ్ చేయాలి కదా అంటే అన్ని ఆబ్జెక్టివ్ టైప్ కదా. ఆబ్జెక్టివ్ టైప్ అయితే మరి డౌట్ అడుగు సార్ రెండు పాయింట్స్ సాటిస్ఫై అయితే అప్పుడు ఏది అని అడిగాను, అప్పుడు మళ్ళీ రెండు అయిపోయింది కదా. ఓకేనా? ఇలా అయితే ఒకే పాయింట్ ఏ పాయింట్ సాటిస్ఫై అయితే ద పాయింట్ విచ్ ఈస్ సాటిస్ఫై ద గివెన్ లైన్ ఈస్ ఇంకో ఆన్సర్ అంతే కదా. కాబట్టి అది ఆన్సర్ ఫోర్త్ వన్ ఆన్సర్. అర్థం కాదు ఒక లైన్ కట్టేసి ఏం చేశాను దానిలో చెక్ చేసుకున్నాను, అదొక షార్ట్ కట్. షార్ట్ కట్ లో మళ్ళీ షార్ట్ కట్ అంటే రెండో ఈక్వేషన్ కావాలంటే మళ్ళా ఎక్స్ ఇంటూ ఏవైనా ఇంకో రెండు పాయింట్స్ తీసుకున్నాం, ఈ రెండు తీసుకున్నాం, 5 - 0 - 5 + y - 2 - 5 + 3 - 5 5x - y = -10 - 3 5x - y + 13 = 0 రైట్? దీని 4 ఉంది కాబట్టి దీని 4 తో మల్టిప్లై చేయండి అప్పుడు ఎంత అవుతుంది? 7x మైనస్ క్రాస్ మీద ఏం అక్కర్లేదు, షార్ట్ కట్ మీద అక్కర్లేదు, 20x మైనస్ 4y 52 ఈక్వల్ టు 0. టేబుల్స్ రావు, మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిలేనా? క్యాన్సిలేనా? ఆ 7x మైనస్ ఎంత అవుతుంది? మైనస్ 30. మైనస్ 20x మైనస్ 52 ఈక్వల్ 0 సారీ 13 మైనస్ 13x అయితే మైనస్ 13x ఈక్వల్ టు ప్లస్ 52 ఈక్వల్ టు మైనస్ 4. x ఈక్వల్ మైనస్ 4. x ఈక్వల్ మైనస్ 4 అంటే ఇలా ఇక్కడ మైనస్ 28 ఈ పక్క వస్తే ప్లస్ 28 మైనస్ 7 y ఈక్వల్ టు అర్థం కాదు. దీన్ని ఏం చేశాను 4 తో మల్టిప్లై చేస్తే రెండు సబ్ట్రాక్ట్ చేసేసాను అంతేగా. మళ్ళీ దానికి షార్ట్ కట్ అంత ఉపయోగించాను క్రాస్ మెదడికి. ఏది పాయింట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావడానికి షార్ట్ కట్ అన్నాం కదా, అది ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు ఉపయోగించండి. ఎవరిని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావడానికి నేను షార్ట్ కట్ మీద చెప్పాను కదా, అది అవసరమైనప్పుడు ఉపయోగించండి. ఇప్పుడు ఉపయోగించు కావాలంటే ఏమవుతుంది? 7x - 4y = 0 5x - y + 30 మీకన్నా వాడు ముందు వెళ్ళిపోతాడు. అప్పుడే డినామినేటర్ ఏంటి? -7 + 20 ఎంత అవుతుంది? 13 అంతే కదా. మళ్ళా ఒకసారి చెప్పి -7 + 30 అంతే కదా ప్లస్ 20 13 ఎక్స్ కావాలంటే -52 మైనస్ ఆ పెట్టుకోవాలి, వై కావాలంటే అదేం చెప్పు 13 7 91 13 7 × 13 ఇంకొకటి అక్కర్లేదు చెప్పడం వల్ల నువ్వు ఇంకా ఈజీ చెప్పు. 13 చెప్పు. ఎక్స్ కావాలంటే -4 × 13 అందుకే మళ్ళీ చెప్పేశాను మైనస్ ఆఫ్ వై క్లోజ్ చేస్తే 7 × 13 కూడా 0 కాదు, 13 క్యాన్సిల్ 13 ఇంకా బాగుంది. -4 కామా మైనస్ అంటే నీకు ప్రాక్టీస్ అయిపోతే ఇది కూడా బెటర్. నేనేం చేశాను ఇలా రాకుండా అలా వెళ్తే అంటే అక్కడ షార్ప్గా మనకి ఏ మెథడ్ అయితే బాగుంటుంది ఏది వచ్చో అది వాళ్ళకి చేయాలి. అంటే ఎప్పుడు కూడా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అదేనా? అప్పుడు మనం అది అనుకున్న స్పీడ్ సంపాదించాం. ఓకే, ఎలా కట్టచ్చా? సేమ్ ప్రాసెస్. ఆర్థో సెంటర్కి థర్డ్ వర్టెక్స్ ఇస్తే సేమ్ ప్రాసెస్. ఇది రెక్టాంగిల్ అంట. ది పాయింట్స్ 1, 3 5, 1 ఆర్ ఆపోజిట్ వర్సెస్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ది అదర్ టూ వర్సెస్ లై ఆన్ ద లైన్ y ఈక్వల్ టు 2x + 3 దెన్ సి వాల్యూ. ఆపోజిట్ అంటే ఇలా తీసుకోవాలా ఇలా తీసుకోవాలా? కార్నర్స్ డయాగ్నల్ 1, 3 5. ద పాయింట్స్ 1, 3 5, 1 ఆర్ ఆపోజిట్ వర్సెస్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ద అదర్ టూ వర్సెస్ లై ఆన్ ద లైన్ y = 2x + 3 then c =
ఇది కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు చేసే ఎవరిది రెక్టాంగిల్ టూ వర్సెస్ ఇవన్నాడు వన్ కామా త్రీ ఫైవ్ కామా వన్ ఆపోజిట్ అంటే ఎండ్స్ ఆఫ్ ది డయాగనల్స్ అదర్ టూ వర్సెస్ లయాన లైన్ ఇది వై ఈక్వల్ ఎవరు టూ ఎక్స్ ప్లస్ సి అంతేనా దీని రెక్టాంగిల్ డయాగనల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్ ఈ రెండు మిడ్ పాయింట్ కట్టండి మిడ్ పాయింట్ ఏంటి మిడ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు ఏంటి వన్ ప్లస్ ఫైవ్ బై టూ అంటే త్రీ త్రీ కామా టూ ఇక్కడ మిడ్ పాయింట్ ఈ రెండు మిడ్ పాయింట్ ఈ రెండు మిడ్ పాయింట్ కదా లైఫ్ ఆన్ వై ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ సి దీనిలో ఇది ఉంటుంది కదా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 is equal to 2 into 3 plus c. I say 2 minus 6 is equal to c. c is equal to minus. Which option? Second option is correct. Triangle formed by the lines xy equal to 0 and x plus y equal to 1 is. Note to JP your answer. నోట్తో చెప్పాలి ఎక్స్ వై ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వన్ కదా దిస్ ఈజ్ వై ఈక్వల్ టు జీరో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇది కదా లైన్ అయితే రైట్ యాంగిల్ వర్టెక్స్ ఈజ్ ఆర్తో సెంటర్ ఇదే కదా జీరో కామా జీరో అర్థం కాదు ఇలా ఇస్తే కోట ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఆర్తో సెంటర్ కదా పొద్దనుకున్నాం అనుకో సాల్వ్ చేస్తే జీరో జీరో అంటే ప్రాక్టీస్ చేయాలి ఇది జీరో కామా వన్ వై వాల్యూ జీరో వన్ కామా జీరో జీరో కామా వన్ ఇలా ఇచ్చినప్పుడు ఇది ఇవి ఎప్పుడు కూడా ఇలా ఇస్తే దే ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవి ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నే ఫార్మ్ చేస్తాయి because it is origin it is on x axis it is on y axis right angle origin అప్పుడు అర్థం కాలేదు అప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పిన మనం ఈజీ కదా this one minus ఈ రెండు తీసుకున్నాం 0 0 y into 0 minus 1 minus 1 అయితే 1 into 0 0 0 నే కదా అయితే y అవుతుందా వచ్చేస్తుంది అప్పుడే మైనస్ వై ఈక్వల్ టు జీరో వై ఈక్వల్ టు జీరో ఇంకో లైన్ ఇరవై రెండు ఈక్వల్ ఉన్నాయి తీసుకోండి ఈ రెండు తీసుకోండి జీరో మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ వై ఇంటూ జీరో మైనస్ జీరో ఇది కదా జీరో ఇంటూ జీరో ఇది అయితే మైనస్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు జీరో వచ్చింది రాలేదు ఓకేనా చేయండి ఫార్వర్డ్ బై ది పాయింట్స్ 1 కామా రూట్ 3 0 కామా 0 2 కామా 0 అన్నాడు ఇన్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ సెంటర్ కావాలంట షార్ట్ కట్ మెథడ్ కావాలా లాంగ్ మెథడ్ కావాలా లాంగ్ మెథడ్ లో మనం షార్ట్ ఇన్ సెంటర్ వెళ్ళడానికి షార్ట్ కట్ మనం చెప్పాను ఇన్ సెంటర్ వెళ్ళడానికి మనం చెప్పాను షార్ట్ కట్ మెథడ్ ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ మెథడ్ దీనికి ఇన్ సెంటర్ అడిగితే నేను సెంట్రాయిడ్ కట్టేస్తాను అదే మీ సార్లు చెప్పలేదు నీకు ఐఐటి చెప్పారు కదా నారాయణాలు ఎప్పుడైనా పాయింట్స్ లో కానీ రూట్ కానీ ఉంటే ఇట్ ఈజ్ ఈక్వేటెడ్ ట్రయాంగిల్ రూట్ ఉంటే చాలు అదేనా ఇర్రేషనల్ నంబర్ కానీ ఉంటే పాయింట్స్ లో ఇట్ ఈజ్ ఈక్వేటెడ్ ట్రయాంగిల్ ఇది చెప్పనక్కర్లా Which triangle is formed by the points? In the points there is irrational number. అర్థమైందా లేదు? Only అర్థమైందా integral values గా ఉంటే అది equilateral triangle కావచ్చు కాకపోవచ్చు లేదా రూట్ కనిపిస్తే చాలు దేర్ ఈస్ రూట్ దెన్ ఇట్ ఈస్ equilateral triangle. అయితే ఇన్ సెంటర్ ఏంటైతే సెంట్రాయిడ్ 1 ప్లస్ 0 ప్లస్ 2 బై 3 అదేంటి సార్ సెంట్రాయిడ్ కడుతున్నారేంటి దీంతో ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పాను దీంతో ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పాను చెప్పాను ఎంత వచ్చింది వన్ కామా రూట్ త్రీ బై
త్రీ ఎక్కడ వచ్చింది? అది కాదు లాస్ట్. ఇది రూట్ త్రీ అండ్ రూట్ త్రీ కదా, ఓకేనా? ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే చెప్పేందా, ఫోర్త్ ఫార్టీ. డి ఆప్షన్ కరెక్ట్. అయితే మరేంటి ఇంకొక మెథడ్ ఏంటి సార్? సపోజ్ నేను వర్క్ చేయాలనుకుంటున్నాను, మొన్నే నీకు చెప్పాను ఇది ఏ బి సి ఆ ఉదాహరణలో మన బిఏబి అంటే స్మాల్ సి చెప్పు, వన్ మైనస్ వన్ కామా రూట్ త్రీ బిసి స్మాల్ ఏ అంటే ఎంత అవుతుంది? మైనస్ టూ కామా జీరో. అదే స్మాల్ బి చెప్పే దానిలో దాన్ని మైనస్ చేయాలి, టూ లైన్ వన్ పోతే వన్ కామా మైనస్ రూట్ త్రీ. అయితే స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇది ప్లస్ ఎంత అవుతుంది? ఫోర్ అంటే టూ అవుతుంది. అదే ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పాను కదా టూ, సి ఈజ్ ఈక్వల్ టు కూడా టూ. ఏ సరికింద ఏ ట్రయాంగిల్ వచ్చింది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇంకా చేయకూడదు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఏ ట్రయాంగిల్? ఐ మీన్ ఫార్ములా ఏంటి? ఏఎక్స్ వన్ ఇంకా చేసామంటే బొర్లైన్ ఏఎక్స్ వన్ బి బిఎక్స్ టూ ప్లస్ బిఎక్స్ త్రీ బై అదేనా ఏ వై వన్ ప్లస్ బి వై బాగా చెప్పి ఫార్ములా వేయకూడదు డైరెక్ట్గా. టూ ఇంటూ ఎక్స్ వన్ టూ ఇంటూ వన్ అదేనా, ఇది బి కదా స్మాల్ బి, బి ఇన్ టూ ఇంటూ జీరో సి సి అంటే టూ ఇంటూ టూ బై టూ ప్లస్ టూ ప్లస్ టూ అదేనా, మళ్ళా ఏ టూ ఇంటూ రూట్ త్రీ ప్లస్ టూ ఇంటూ జీరో అదేనా ప్లస్ టూ ఇంటూ బై సిక్స్. బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. సిక్స్ బై సిక్స్ అది ఎంత అవుతుంది? టూ రూట్ త్రీ బై సిక్స్. సేమ్ వచ్చిందా రాలేదు? ఎప్పుడైనా రూట్ ఉంటే మళ్ళీ చెప్పండి, ఎప్పుడైనా రూట్ ఉంటే అది ఈక్వల్ ట్రయాంగిల్. కళ్ళు మూసుకొని చెప్తారు, ఫ్రాక్షన్స్ నుండి నాలుగు పాయింట్లు ఉంటే రాంబస్. ఎవరి కాదనే చెప్తాను, నాలుగు పాయింట్స్ ఇచ్చారు, ఫోర్ వర్డ్స్ ఇస్తారు గివెన్, విచ్ క్వాడ్రిలేటర్ ఈస్ ఫార్మ్డ్, దేర్ ఈస్ ఎ ఫ్రాక్షన్స్, ఇట్ ఈస్ ఎ రాంబస్. అర్థం కాదు, ఇచ్చాడు ఐటీ లో సార్, అర్థమైందా? ఇంకా కదా ఈ ఈక్వల్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ అన్ని కోయిన్సైడ్ అవుతాయి కదా. కానీ ఏ బి సి ఇన్ సెంటర్ కలిగి కదా, స్మాల్ సి ఈజ్ ఈక్వల్ దట్ వన్ మైనస్ దట్ వన్ మైనస్ సిక్స్ కామా జీరో అంటే సి ఈజ్ ఈక్వల్ అప్పుడే సిక్స్ అక్కడే చెప్పేయచ్చులే. అదే ఏ బిసి కదా, సిక్స్ కామా మైనస్ ఎయిట్ అంటే ఏ ఈక్వల్ టు టెన్, రూట్ ఆఫ్ సిక్స్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ కదా. బి ఈజ్ ఈక్వల్ టు జీరో కామా ఎయిట్ అంటే బి ఈక్వల్ టు ఎయిట్, రూట్ ఆఫ్ తీసుకొని తీసుకోరు కదా. డిస్టెన్స్ బిట్వీన్ మొన్న నేర్పించాను, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కావాలంటే ఈ రెండు మైనస్ చేయండి, మైనస్ టూ కామా మైనస్ టూ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫోర్ అది ఎంత రూట్ ఎయిట్ అలాగే. ఇప్పుడు చెప్పండి ఇన్సెంటర్ ఏంటి? ఏఎక్స్ వన్ టెన్ ఇంటూ జీరో బిఎక్స్ టూ ఎయిట్ ఇంటూ సిక్స్ సిఎక్స్ త్రీ అంటే జీరో ఏదైనా బై సిక్స్ ప్లస్ టెన్ ప్లస్ ఎయిట్ మళ్ళా టెన్ ఇంటూ జీరో ప్లస్ ఎయిట్ ఇంటూ జీరో వెరీ గుడ్ సిక్స్ ఇంటూ ఎయిట్ బై సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఏనా? అదే ఇది ఎంత అవుతుంది ఇక్కడ? సిక్స్టీ ఫోర్ జీరో జీరో సిక్స్టీ ఫోర్ బై తప్పేమని చేసేమని చూడండి, ఎయిట్ ఇంటూ సిక్స్ ఏమైనా వస్తుంది మళ్ళీ చూడు, టెన్ ఇంటూ జీరో ఎయిట్ ఇంటూ సిక్స్ తప్పు చేస్తాం, ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ డౌట్ వచ్చింది అక్కడ, సిక్స్ ఎయిట్ వచ్చింది అంటే ఎంత? టూ కామా టూ. ఏ ఆప్షన్ రైట్? బి. మీ దగ్గర ఇన్సెంటర్ టూ ఏ అన్నాడు అనుకో, అలా ఎక్స్ సెంటర్ ఆపోజిట్ ఏంటి, అలా ఎక్స్ సెంటర్ అన్నాడు అనుకోండి,
x అంటే ia ib ic అంటే ఇది ఒక ట్రయాంగిల్ టచ్ చేసి ట్రయాంగిల్ ఎన్ని సర్కిల్స్ క్రియేట్ 1 2 3 4 మళ్ళీ ఒక క్వశ్చన్ ఎంసెట్ అడిగాడు దీని x సెంటర్ అంటారు ఇది ఏ గానే తాపు దీని ia దీని ib దీని ic x సెంటర్ ఆపోజిట్ టు a అంటే దీని మైనస్ పెట్టండి చాలు x సెంటర్ ఆపోజిట్ టు b అన్నాడు అనుకో దీని b మైనస్ పెట్టండి ఇన్ సెంటర్ లో అంటే ఇన్ సెంటర్ ఒకటి x సెంటర్ 3 కదా ఉన్నాయి ఆపోజిట్ a ని a మైనస్ పెట్టాలి ఆపోజిట్ b అంటే b కి మైనస్ పెట్టాలి తెలుసు ఫార్ములా తెలుసు మైనస్ ax1 ప్లస్ bx2 ప్లస్ ax3 బై మైనస్ a ప్లస్ b ప్లస్ c అలాగే ax1 మైనస్ bx2 ప్లస్ ax3 బై a మైనస్ b ప్లస్ c కామన్ డిటో తెలుసా ఇన్ సెంటర్ కాకుండా x సెంటర్స్ ఉన్నాయి అప్పుడు ఎలా చేయాలి సార్ అంటే ఎవరికి ఆపోజిట్ అన్నాడో దానికి మైనస్ b చేస్తే సేమ్ ప్రాసెస్ అర్థం కాలేదు